హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీస్ డైరీస్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ముల్లంగి జ్యూస్ చూపిస్తున్నానండి. దీనికంటే చాలా చాలా అంటే కొంతమంది ఇష్టపడరు కానండి, దీని బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగా వర్క్ చేస్తుందండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. అది ఎలా చేయాలో ఏంటి అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ నేను ఒక చిన్నది తీసుకున్నాను, నేను ముల్లంగి అలాగా నేను చిన్న చిన్న పీసెస్లాగా ఇలా కట్ చేసుకున్నాను. ఇదేంటంటే మనకి ముల్లంగి కొద్దిగా ఏంటంటే చూడండి, నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కర్డ్ కూడా తీసుకున్నానండి. నేను ఒక 1 గ్లాస్ 2 గ్లాసెస్ అట్లా వచ్చేలాగా తీసుకున్నాను. నేను ఈ చిన్న మిక్సీ జార్లో వేసుకుని పెద్దది ఏం అవసరం లేదు. ఏంటంటే ఫస్ట్ ముందు ఫైన్గా మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి, తర్వాత వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, కొద్దిగా ఎక్కువ ఏం పట్టదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేయాలండి, ఏదైతే కొత్తిమీర ఉందో. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ కర్డ్ పెరుగు కూడా యాడ్ చేయాలండి. ఇదేంటంటే ఇది ఇలా చేసుకోవడం ఏంటంటే మామూలుగా మనం ఒట్టిది చేసుకుంటారు, ఒట్టిది కూడా చేసుకుని తాగుతారు, కానీ అట్లా మనం తాగలేమండి. కొంచెం మనకు అది మన గొంతు కారం కారంగా కొంచెం పట్టినట్టుగా అట్లా అనిపిస్తుంది, కానీ ఇలా ఒక పెరుగు ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కనుక చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుందండి. మనకి ఏంటంటే బటర్ మిల్క్ తాగినట్టు ఉంటుంది, అసలు ఆ స్మెల్ అంత అనిపించదు, ఈజీగా మనం తాగడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా నేను సాల్ట్ వేసానండి. నెక్స్ట్ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే అది వేసుకోండి, అది ఇంకా మంచిది. చూడండి నెక్స్ట్ నేను ఇలాగ పేస్ట్లా చేస్తే చూడండి ఇలా ఈ విధంగా వచ్చింది. నేను ఒక చిన్నది బౌల్ తీసుకున్నాను, అందులో ఇలాగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి వాటర్ అంతా. చూడండి జ్యూస్ ఏదైతే మిక్స్ చేశానో పేస్ట్, అందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చిక్కగా ఉంది కదా అలా తాగలేము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకి పలుచగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయిందండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి కిడ్నీ స్టోన్స్ అండి, ఇలాగా ఇంకా ఏదైతే గాల్ బ్లడర్లో స్టోన్స్, నెక్స్ట్ ఫైల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇంకా చెప్పాలంటే మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మనకి మంచిగా బాగుంటుందండి, డైజెషన్ ఇంకా ఇలాగ చాలా అంటే మనకి బ్లడ్ చాలా మంచిగా ప్యూరిఫై చేస్తుందండి. ఇది చాలా మంచిగా చాలా బాగుంటుంది, అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. అన్ని రోగాలకు కూడా, ఒకటని కాదు, కానీ ఎక్కువ పాయిల్స్ కానీ ఇట్లాగా వాటికి యూజ్ చేస్తారు, కానీ దీనికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కర్రీ కూడా చాలా బాగుంటుందండి, నేను ఒకసారి వీడియో కూడా చేస్తాను నేను ఇది. అంతేండి, నేను అట్లా ఫిల్టర్ చేసుకున్నాను కదా, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను చాలా టేస్ట్గా చాలా బాగుందండి, ఇది స్మెల్ వస్తుందని చెప్పి కొంతమంది ఇష్టపడరు, కానీ ఇలాగా ఇవన్నీ మనం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. బటర్ మిల్క్ తాగినట్టే ఉంటుంది సేమ్. ఇది మార్నింగ్ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ముందు 1 అవర్ ముందు అయినా పర్వాలేదండి, లేదంటే తిన్న తర్వాత 1 అవర్ తర్వాత అయినా మనం తీసుకోవచ్చండి ఇది. ఇలా కనీసం డైలీ తీసుకుపోయినా కనీసం వారంలో 1-3 సార్లు ఇట్లా తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి, చాలా బాగుంటుంది, నిజంగా చాలా మంచిదండి ఇది. డాక్టర్స్ కూడా మంచిగా మనకు చెప్తుంటారండి దీని గురించి, దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా నేను జీరా పొడి యాడ్ చేశానండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంట్లో ఉంది చేసుకుని పెట్టుకున్నది, అది ఒక 1 స్పూన్ యాడ్ చేశానండి. దీనివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది తాగుతుంటే. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా మన అందరికీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ముల్లంగి జ్యూస్ రెడీ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. నాకు అందరికీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.